యువగళం పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ గారు చేపట్టారు. దాంట్లో భాగంగా మన ప్రకాశం జిల్లాలోని మార్కాపురం నియోజకవర్గానికి అడుగుపెట్టారు. ప్రతి చోట ఈ యువగళం అనేది మన యొక్క ప్రజల యొక్క ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది. ప్రతి ఒక్కళ్ళకి నేనున్నానని భరోసా ఇస్తున్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అత్యద్భుతమైనటువంటి విషయం. సంపదను సృష్టించగలిగినటువంటి కెపాసిటీ చంద్రబాబు నాయుడు గారికే ఉంది. కనుక ఆ మేనిఫెస్టోకి పూర్తిగా విజయవంతం చేసి ప్రజల ఆశీస్సులతో వారి నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ముందుకు పోగలిగినటువంటి ఏకైక నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఈరోజు తన తండ్రి తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున ఈ 5 కోట్ల మంది ప్రజానీకం పడుతున్నటువంటి బాధలకు మరి మనము బాసటగా నిలవాలనే దృక్పథంతో ఈరోజున ఆయన పాదయాత్ర చేపడుతున్నారు. ప్రతి చోట ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారు, ప్రజలు నీరాజనాలు ఇస్తున్నారు. ఈరోజు ఈ యొక్క వైసీపీ ఎప్పుడు వెళ్ళిపోతుందా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ప్రజలందరూ కూడా. ఈరోజు ఈరోజు అన్ని వర్గాల ప్రజలు ఈ యొక్క వైసీపీ యొక్క పాలనలో విసిగి వేసారిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క పాదయాత్రతో ప్రజల్లో నేనున్నాననేసి భరోసా ఇస్తూ ముందుకు సాగటం అనేది ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఆ ఎలక్షన్లో వాళ్ళకి ప్రజలందరూ కలిసి వైసీపీకి బుద్ధి చెప్పి చంద్రబాబు నాయుడిని సీఎం చేయడానికి కంకణం కట్టుకొని ఉన్నారు. ఎక్కడ చూసినా ఈ యొక్క ఎస్సీలు కాదు, బీసీలు కాదు, ఎస్టీలు కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాధాకరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఓసీలైనప్పటికీ కూడా ఒక ఉన్నతమైనటువంటి సంపాదనతో సంపాదించుకున్న వారి సైతము ఈరోజు ఈ ప్రభుత్వం మేము ఇసిగిపోతున్నామనే పరిస్థితులకు వచ్చారు. ఇక ఎన్నో రోజులు లేవు, ఎన్నో నెలలు లేవు. ఈరోజు ప్రజల యొక్క కష్టాలు తీరబోతున్నాయి. మంచి ప్రభుత్వం వచ్చి ముందుకెళ్ళడానికి శ్రీకారం చుట్టినటువంటి లోకేష్ గారికి ప్రజల తరఫున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాం.